ఈరోజు నిన్న చూసాం పవన్ కళ్యాణ్, ఆయన వచ్చి ఏం మాట్లాడతాడో తెలియదు. ఆయన వచ్చి రంకిలేయటం తప్ప ఈరోజు 250,000 మంది వాలంటీర్లు ఈరోజు ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నారు. దాంట్లో 130,000 మందికి పైగా మహిళలు ఉన్నారు. ఈరోజు ఆడపిల్లలు, ఈరోజు ప్రతి ఇంటికి 50 ఇంటికి వెళ్ళి ఈరోజు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు. ఈరోజు మా నాయకులు వచ్చి మీ ఇంటికి వస్తున్నారో నాకు తెలియదు, కానీ 1వ కానీ నేరుగా పెన్షన్ అవ్వతాతలకి 5.5-6 గంటల లోపలికి నేరుగా పెన్షన్ ఎత్తుకొచ్చే మహిళలు కానీ ఎవరు ఇస్తున్నారు? ఈరోజు వాలంటీర్లు ఇస్తూ ఉన్నారు. ఈరోజు కరోనా వచ్చినప్పుడు అందరూ పెద్ద పెద్ద రోజు మాట్లాడే వాళ్ళందరూ ఇళ్లలోంచి బయటికి రాకపోయినప్పటికి కూడా ఈరోజు వాలంటీర్లు వెళ్ళి ఈరోజు తీసుకున్న డేటా తీసుకున్న పరిస్థితులు ఈరోజు మనం అందరం కూడా చూసాం. ఈరోజు ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళ అవహేళన చేసే మాటలు, 130,000 ఎక్కడైనా కూడా ఒక పెద్ద వ్యవస్థ చేసినప్పుడు 1-6 పొరపాట్లు చేయకుండా జరగకుండా ఎక్కడ ఉండవు. ఖచ్చితంగా అక్కడక్కడ 130,000 దగ్గర ఖచ్చితంగా ఒక సంఘటన, 2 సంఘటన, ఆ ఒక్క సంఘటన పెట్టి ఈరోజు అటు అడుగుతా ఉన్న పవన్ కళ్యాణ్ మాటకు వస్తే నా జన సైనికులు, నా వీర మహిళలు అంటున్నారు. నీ జన సైనికులు ఎక్కడ పొరపాట్లు చేయలేదా? నీ జన సైనికులకు గంజా కొడితే ఎక్కడ దొరకలేదా? నీ జన సైనికులు ఎక్కడ పాడు పని చేస్తే దొరకలేదా? నీ జన సైనికులు తాగేసి గొడవలు చేయడం ఎక్కడ జరగలేదు? అంటే ఈ జన సైనికులకు ఏమి చేసినా అది నువ్వు చేసినట్టేనా? ఎక్కడైనా నీ జన సైనికుడు గంజా అమ్ముతున్నట్టు దొరికినట్టే, లేకపోతే తాగి గొడవ చేసినట్టే, ఎవడైనా మహిళల్ని హింసిస్తే అది నేరుగా పవన్ కళ్యాణ్ చేసినట్టు నువ్వు ఒప్పుకుంటావో చెప్పు అని అడుగుతా ఉన్నా. అంటే ఈరోజు ఎక్కడైనా ఒక చిన్న పొరపాటు జరిగితే దాన్ని మొత్తం తీసుకొచ్చి ఈరోజు మహిళాలోకాన్ని కించపరిచే విధంగా మాట్లాడే వ్యవస్థ ఇది వ్యవస్థ. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం నిజంగానే ఆయన ఇంకేం మాట్లాడాలో తెలియదు. ఈరోజు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆయనతో కలిసి పనిచేస్తున్న మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు దత్తపుత్రుడు కానీ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మహిళలు తప్పకుండా బుద్ధి చెప్తారు. వాలంటీర్ల సత్తా ఏంటో కూడా, వాళ్ళు చేస్తున్న కష్టం ఏంటో కూడా ఖచ్చితంగా ఎన్నికల్లో చూపించి తీరుతారని చెప్పి ఈరోజు తెలియజేస్తాను. ఒకప్పుడేమో 2 సంవత్సరాల క్రితమేమో మేము వచ్చిన తర్వాత వాలంటీర్లు అందరూ ఉంచుతూ ఉన్నాడు. ఇప్పుడు వచ్చేమో వాలంటీర్లు ఈ విధంగా మాట్లాడే కార్యక్రమం, ఈరోజు చేసే కార్యక్రమం జరుగుతాం. అంటే మీరు అందరూ కూడా ఆలోచించండి, ఈరోజు 44-47లో కూడా దాదాపు 1871 మందికి ఈరోజు సేవలు అందించే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. కాబట్టి ఇట్లాంటి ప్రభుత్వాన్ని మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నీ జన సైనికులు ఎక్కడా పొరపాటు చేయలేదా? నీ జన సైనికులకు గంజా కొడితే ఎక్కడా దొరకలేదా? నీ జన సైనికులు ఎక్కడా పాడు పని చేస్తే దొరకలేదా? నీ జన సైనికులు తాగేసి గొడవలు చేయడం ఎక్కడా జరగలేదు? అంటే ఈ జన సైనికులకు ఏమి చేసినా అది నువ్వు చేసినట్టేనా? ఎక్కడైనా నీ జన సైనికుడు గంజా అమ్ముతున్నట్టు దొరికినట్టే, లేకపోతే తాగి గొడవ చేసినట్టే, ఎవడైనా మహిళల్ని హింసిస్తే అది నేరుగా పవన్ కళ్యాణ్ చేసినట్టు నువ్వు ఒప్పుకుంటావో చెప్పు అని అడుగుతా ఉన్నా. అంటే ఈరోజు ఎక్కడైనా ఒక చిన్న పొరపాటు జరిగితే దాన్ని మొత్తం తీసుకొచ్చి ఈరోజు మహిళాలోకాన్ని కించపరిచే విధంగా మాట్లాడే వ్యవస్థ ఇది వ్యవస్థ. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం నిజంగానే ఆయన ఇంకేం మాట్లాడాలో తెలియదు. ఈరోజు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆయనతో కలిసి పనిచేస్తున్న మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు దత్తపుత్రుడు కానీ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మహిళలు తప్పకుండా బుద్ధి చెప్తారు. వాలంటీర్ల సత్తా ఏంటో కూడా, వాళ్ళు చేస్తున్న కష్టం ఏంటో కూడా ఖచ్చితంగా ఎన్నికల్లో చూపించి తీరుతారని చెప్పి ఈరోజు తెలియజేస్తాను.